తూర్పు గోదావరి జిల్లా గోకవరం మెయిన్ రోడ్డు లో గల పోస్ట్ ఆఫీస్ పక్కన గల బత్తులవారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద భారీ అన్న సంరాధన నిర్వహించారు. గోకవరంలోని అచ్చయ్యపేట వేలంపేట కోనవారి వీధి హైస్కూల్ రోడ్ పోలీస్ స్టేషన్ ఏరియా నుండి 2000 మంది భక్తులు వచ్చి అన్న సంరాధన స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బత్తులు సత్యబాబు బత్తులు వెంకన్నబాబు విలేకరులతో మాట్లాడుతూ సుమారు 30 సంవత్సరాల కిందట మా తండ్రి బత్తులు సూర్యనారాయణచే మెయిన్ రోడ్లో పోస్ట్ ఆఫీస్ పక్కన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించడంతో పాటు ప్రతి శనివారం ఆలయంలో అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం 5 రోజులు పూర్తయిన తర్వాత గ్రామస్తులకు భారీ అన్న సంరాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఈ ఆలయం నిర్మించి 30 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి మా నాన్నగారు ధర్మకర్తగా ఈ ఆలయం అంతా మేము మా కుటుంబ సభ్యులు చూస్తున్నారు. అలాగే మా నాన్నగారు తదనంతరం మా అన్నయ్య గారైన బత్తుల వెంకన్న బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ఇక ఈవేళ మరి ఈవేళ సుమారు 2000 మందికి అన్నదానం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలా స్వామివారి కళ్యాణం చేసి అంగరంగ వైభవంగా కళ్యాణం చేస్తున్నాం. అలాగా అన్నదానం చేస్తున్నాం. ఇదంతా మా కుటుంబ సభ్యుల సహకారంతో అలాగే గ్రామస్థుల సహకారంతో చేస్తున్నాం. నమస్కారం. శనివారం రాత్రి స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి భజన కార్యక్రమాలు 5 రోజులు జరిగినాయి. ఈవేళ అన్నదానం చేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో మెయిన్ రోడ్లో గల వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతి సంవత్సరం కూడా వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. భక్తుల సూర్యనారాయణ గారు నిర్మించిన ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరగడం, అలాగే అన్న సంతర్పణ కూడా 2000 మందికి జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్ పక్కన గల గోకవరం గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడి చాలామంది భక్తులు వచ్చి ఎంతో విశ్వాసంతో ప్రతి శనివారం కూడా దేవుణ్ణి పూజించుకుని వెళ్తారు. అదేవిధంగా బత్తుల సూర్యనారాయణ గారు అబ్బాయినటువంటి బత్తుల వెంకటేశ్వరరావు గారు ప్రతి సంవత్సరం కళ్యాణం చేయించడం, అలాగే కూడా ప్రసాద వితరణ జరగడం, అలాగే అన్న సంతర్పణకి సుమారుగా 2000 మంది రావడం ఎంతో అందంగా జరగడం జరుగుతుంది. అంచేత ఈ వెంకటేశ్వర గుడి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో నమ్మకం. భక్తులు ఎంతోమంది వచ్చి వాళ్ళ కోరికలన్నీ కూడా మనసులో తలుచుకుంటాం, అవి నెరవేరడం జరుగుతుంది. అందరూ కూడా ప్రత్యక్షతతో వచ్చి పూజలు అవి చేయించుకుని జరగడం, ఈ కళ్యాణం జరిగిన 4 రోజులు కూడా పూజలు జరుగుతాయి. ఆఖరి రోజున అన్నసంతర్పణకి సుమారు 2000 మంది వచ్చి అంతా కూడా అన్నసంతర్పణని జయప్రదం చేస్తుంటారు.